శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిగా ధనుర్రాశి మనకేం కనబడుతుందంటే గురువు యొక్క అనుగ్రహం. లగ్నం ఆ రాశిలో గురుడు ఉండడం, దాంతోపాటు కేతువు కూడా ఉన్నాడు, అలాగే ద్వితీయం శని కనిపిస్తున్నాడు. అలాగే మనం ముందుకు వెళ్తే మన పంచమలో కుజుడు, అదేవిధంగా సప్తమలో చూస్తే రాహువు యొక్క ప్రభావం కనిపిస్తోంది, అలాగే అష్టంలో శుక్రుడు యొక్క ప్రభావం, భాగ్యంలో రవి యొక్క ప్రభావం, అలాగే మనకు రాజ్యంలో చూస్తే కుజుడు యొక్క ప్రభావం, బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. రాజ్యం చాలా అద్భుతంగా కనిపిస్తుంది ధనురాశి వారికి. అలాగే మనం చూస్తే పంచమంలో కుజుడు స్వక్షేత్రంలో బలం ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ బలం అనేది ఒక యోగమైన చెప్పడానికి అవకాశం ఉంది. పిల్లల ద్వారా కొన్ని పిల్లలకి ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే మనం చూసుకునే సప్తమలో రాహు, ఈ సప్తమలో రాహు రాశుల్లో కేతు, ఇవి రెండు ఏంటంటే 23 వరకు ఉంటాయి. 23 తర్వాత రాహుకేతులకు సంచారం అయితే గమనం మారుతుంది కాబట్టి ఆ తర్వాత నుండి ఈ ధనుర్రాశి వారికి యోగాలన్నీ ఆరంభమవుతాయి. ఇక్కడ కేతు 12 రావడం, అలాగే అక్కడ 6 రాహువు రావడం, ఇది ఒక ప్లస్ పాయింట్ కింద మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం ఇక్కడ చూస్తున్న రవి భాగ్యంలో ఉన్నాడు. తండ్రి యొక్క అంశం, తండ్రి నుండి రావాల్సింది కానీ తండ్రి యొక్క అనుగ్రహంతో పొందవలసిన కానీ చదువుకుని విద్యార్థుల చదువులో కానీ ఏమైనా ఒక హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలనుకున్నా వీటన్నింటికీ 9th హౌస్ ఉన్న రవి చాలా అద్భుతంగా కోఆర్డినేట్ చేస్తామని చెప్తాం. వ్యాపారస్తులు 15 ఉన్న బుధుడు స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక అంశం వ్యాపారం ఆరంభిస్తే ఏ ఆలోచనతో ఆరంభించినా కూడా అది సక్సెస్ఫుల్గా మనం తీసుకోవడానికి అన్ని రకాలకి 15 రోజులు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి 18వ తారీఖు తర్వాత మళ్ళీ వాడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు బుధ ఆదిత్య యోగము రాజ్యంలో ఏర్పడుతుంది, అది కూడా ఒక మంచి యోగంగా చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ధనుర్రాశి వారికి రాజ్యస్థానము భాగ్యస్థానం అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఒక పాజిటివ్ ఎనర్జీగా పట్టిందల్లా బంగారంలాగా అవుతుంది. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ రన్ చేసేవాళ్ళు, అలాగే చిన్న స్కూల్స్ రన్ చేసే వాళ్ళందరికీ ఇనిషియేటివ్ మొదలవుతుంది. వీటికి సంబంధించి మళ్ళీ ఎర్నింగ్స్ స్టార్ట్ చేయడం మొదలవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ కూడా మంచి హైప్ వచ్చే అవకాశం కూడా బాగా కనబడుతుంది కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎటు వచ్చి కుటుంబ స్థానంలో శని ఉండడము, శని అనేది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఎల్లాడ్ శని ఎండింగ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఉంది కాబట్టి కొంచెం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ పరంగా అందరితో కలిసి ఒక డిస్కషన్ చేసి దాన్ని మీ నిర్ణయాన్ని బయటపడడానికి ప్రయత్నించండి. నష్టం అనేది తక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు ఎప్పుడైతే మనకు అష్టంలో ఉన్నాడంటే ఎముకలకి సంబంధించి కొంచెం దోషం వచ్చే అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్స్ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది, చిన్న చిన్న జాగ్రత్త పడండి. అందులోని మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గురువు అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి 23వ తారీఖు నుండి గురువు యొక్క మంత్రాన్ని సాధన చేయడం కానీ చేసుకుంటూ ముందు కానీ వెళ్ళడం ప్రయత్నం చేస్తే కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏంటంటే 12 ఇంట్లో కేతు వెళ్తాడు 23 తర్వాత కాబట్టి మోక్షకారకుడు, లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి పెండింగ్లో అవన్నీ రిలీజ్ చేయడానికి వాడు వెళ్తాడు కాబట్టి అది కూడా ఒక అదృష్టంగా మనం భావించుకోవచ్చు. 23 నుండి 30 తారీఖు లోపల ఎప్పుడో పెండింగ్ ఫైల్స్ ఏమైనా, కోర్టులో పెండింగ్ ఇష్యూస్ ఉన్నా ఇలాంటి కూడా కొన్ని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది కేతు యొక్క ప్రభావంలో. సో గణపతి ఆరాధన కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. ఈ రకంగా రెండు గ్రహ అనుగ్రహాన్ని పొందడానికి గురు మంత్ర సాధన, గణపతి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తే అయితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.